విద్యా నిరుద్యోగ రంగాలలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు యలగతి సుచిత్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం వాంకిడి మండలంలో తెలంగాణ మహారాష్ట్ర అంతర్జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, బీజేవైఎం నాయకులు మేడి కార్తీక్, మందడే సుధీర్, కొడిమేత శ్రీనివాస్, వెంకటేష్, పవన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతర్రాష్ట్ర ఆధారాల దిగ్బంధం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అంతర్రాష్ట్ర ఆధారాల దిగ్బంధం చేపడానికి ముఖ్య కారణం ఏంటంటే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, అదేవిధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 3016 రూపాయల నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి, అదేవిధంగా కరోనా కాలంలో 9 నెలల కనీస వేతనాన్ని ప్రైవేట్ లెక్చరర్లకి, ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణలో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు సుఖంగా లేరు. ఏ ఒక్క ఉద్యోగి కూడా, ఉద్యోగులు కావచ్చు, ఇప్పుడు యువకులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాం, మేము చదువుకొని ఇంతవరకు మాకు ఒక ఉద్యోగం వచ్చింది లేదు. తెలంగాణ ఉద్యోగం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడుతున్నాం, యూనివర్సిటీలో ఉండి ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మాకు ఉద్యోగాలు లేవు. నిధుల కోసం, నీళ్ల కోసం మన తెలంగాణ తెచ్చుకుంటే మనకు నిధులు రాలేదు. నిధులేమో కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి, నీళ్ళేమో ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చ ఒకటే డిమాండ్, కేసీఆర్కు శపథం చేస్తుంది, బిడ్డ 2023లో నీ ప్రభుత్వం కూలిపోతుంది, నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.